మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఖమ్మంలో జరగబోయే ఐక్యతా మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర సిపిఐ ఎమ్మెల్ రెవెన్యూషనల్ ఇనిషియేటివ్ కార్యదర్శి గడ్డం సదానందం అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక పార్టీలు ముక్కలు చెక్కలవుతున్న తరుణంలో సిపిఐ ఎమ్మెల్ రెవెన్యూషనల్ ఇనిషియేటివ్ పార్టీ, కేరళలోని సిపిసి, సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత పార్టీలు ఏకం కాబోతున్నాయని చెప్పారు. మహాసభల అనంతరం దేశంలో కొత్త విప్లవ పార్టీ సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ అనే పార్టీగా మారబోతుందని చెప్పారు. విప్లవకారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర సిపిఐ ఎమ్మెల్ రెవెన్యూషనల్ ఇనిషియేటివ్ కార్యదర్శి గడ్డం సదానందంతో పాటు ఎండి సర్వర్ బండి శ్రీనివాస్, దివ్య, బషీరుద్దీన్, మంతిని గురు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి విప్లవాత్మక చొరవను మేము ముందుంచుతున్నాం. దేశంలో విప్లవ పార్టీలు, విప్లవ గ్రూపులుగా చిన్న చిన్న ముక్కలు చెక్కలైపోతున్నటువంటి క్రమంలో ఈరోజు సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ ఒక 14 రాష్ట్రాలలో నిర్మాణం ఉన్నటువంటి పార్టీ, అట్లాగనే తెలంగాణలో బలంగా ఉన్నటువంటి సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ, అట్లాగనే కేరళలో ఉన్నటువంటి సిపిసి సిపిఐఎంఎల్ పార్టీ, 3 విప్లవ పార్టీలు ఐక్యమవుతున్నాయి. ఒక మంచి పరిణామంగా మేము విప్లవ శక్తులకు, విప్లవ అభిమానులకు, ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.